ఏం బతుకవ్వా, ఇది బతుకు ఎవరికి రావద్దు చూడు. భూమికే బరువు అయిపోయినా గిన్నెల మెతుకులు నన్ను చూసి అనుకుంటుండొచ్చు. ఎక్కడ పడితే రాయని చేతులు అంత అని ఎంత కలకల అనుకుంటున్నాయో. ఏం చేయాలక్క, నాకు భూమి వంటి పెట్టి నువ్వు ఆఫీస్ కు పోయిన పొద్దుగాల. ఇక నేను అది తిన్నాక మన ఇంటి పక్కోళ్ళు అంతా గుస 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 మాట్లాడుకున్న వాటి అక్క. ఏందంటే అని చెవి తింటే సత్తిగాడు ఏం తిన్నది ఇంతడు ఎల్లాం కలవంతడు ఫికర్ లేదు సకర్ లేదు నెత్తుకో మాట అంటున్నారు. మాఘ మాసం వచ్చగారా ఇప్పుడన్నా నెత్తి మీద బాసింగం కట్టుకుంటావా, అంటే నువ్వు లోడాసాకి లాగేసుకొని తిరుగుతావా అంటారు. ఒక్కొక్క మాట అంటుంటే నెత్తి తీసుకుపోయి చూస్తారు. అబ్బా నా చేతులకి ఏమైందిరా, మంచిగానే ఉన్నాయి, ఏం కాలే చూడిగా. తుంకాకులకోసారికి అదమైన అడవి తిరిగి తిరిగి ఆకులు తెలుసాగో అరిచేతులు తోటిగాయినాయి కొనేళ్ళు సన్నమైన గీతలు చూడుంటే ఎట్లా పడే చేతులు. అవునరా సత్తిగా, తునిగా కోసం కన్నమ్మ కష్టాలు పడ్డి బీడీలు చుట్టి చుట్టి లాస్ట్కి వచ్చేదిరా, కూలి కూడా చక్కగా వచ్చేది కదా వీటికి. ఇంట్లో కూర లేదంట అని మానేకోళ్ళు ఇంటికి పోయి నువ్వు కూర అడిగితే ఆమె మనసులో పెట్టుకోకుండా మందందరికి చెప్పింది. ఇట్లా సాఫీతులు వచ్చి కూర అడక తింటుంది మా తాన అంటే ఆ ముచ్చట తెలిసి నువ్వు సాన్ఫి గోళం సాటిపోయి ఏమన్నా వేసి నువ్వు అక్క కంటికి ముచ్చట వేసి నువ్వు. పది మందిలో ఇజ్జత్ అనిపిస్తుందిరా, మన కష్టాలు మందికి చెప్పుకుంటే తీరుతాయా ఆరుతాయా చెప్పు. కొలువు చేద్దాం అంటే ఇంకేం కష్టం చెప్పు. కొలువు అంటే మతికొచ్చింది, నువ్వు హైదరాబాద్ వచ్చిన కొత్తలా కొలువు కోసానికి అన్ని ఆఫీసులు తిరిగితే వాళ్ళు నీ కుతికే మంచిగా లేదు పనికి రాదు, నీ కంటి రేఫలు చూడు రాకాశి కంటి రేఫలు అంట అని ఒక్కొక్క మాట అంటే. అయ్యో ఇప్పుడు ఆ బాధలను గుర్తుకు చేయగరా, నిజంగానే ఒక్కొక్కటి ఏడిపిస్తే బాధ అనిపిస్తుంది. అక్క నువ్వు కూడా మస్తు ఏడుస్తున్నావు అక్క. అక్క ఇద్దరం కూడి క్రైమ్ క్లబ్ అంట అని పెట్టుకొని అందరిని పిలిచి ఏడిపిస్తాం అక్క అందరిని. నువ్వు ఏడ్చినావు నన్ను ఏడిపించదలిగి చూసినావు, ఆఖరికి క్రయింగ్ క్లబ్ అని పెట్టి మంది నేర్పిద్దాం అంటున్నావు ఏంద్ర నువ్వు. ఆ సూరత్ లా క్రయింగ్ క్లబ్ అంట అని పెట్టి అందరిని పిలిచి మొత్తం అందరు తిప్పాలు చెప్పుకొని ఊకే ఏడుస్తున్నారంట అక్క, ఇక బాధలన్నీ తీరిపోతాయంట. బాధలు పోవడేమో గానీ ఇట్లా తిప్పలన్నీ చెప్పుకుంటే మంది ఏమనుకుంటారా. ఏ పోతే పోయింది గాని అక్క, గుండెలకి వెళ్ళి బరువంత పోయింది అక్క. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడు, ఎగిరి దుంకాలు అనిపిస్తుంది నాకు. లైటింగ్ ఏట్ అయిపోయింది ఇప్పుడు. నేను జగ్గి వాసుదేవ్ సార్ కూడా అట్లా చేస్తాడంట. నువ్వు ఇప్పుడు కొలువు చేస్తావా, మంది కోసి ఇనుకుంటా అలా కోసం ఏడుపు క్లబ్ పెడతావా. క్రయింగ్ క్లబ్ పెట్టినాక ఇంకా కొలువు ఎందుకు అక్క, నెత్తికింత ఫీజు అంటాను వసూలు చేస్తాము, మస్తు ఫైకం వస్తుంది. అయినా పట్నంలో గుట్టు సప్పుడు కాకుండా ఉంటారా, వాళ్ళ బాధలు చెప్పి ఏడుస్తారంటవా. ఏడుసుట్ల ఎన్నో రకాలక్క, నువ్వు ఒక్కొక్క ఫార్ ఎట్లా ఏడుస్తావు. మీ అత్త మీ ఇంటికి వచ్చినప్పుడు 500 వా ఫద్మక్క అంటాను పక్కింట్లో తాను అడుగుతావు అప్పు చేసినట్టు, కొలువు పైసలు సరిపోతలేవు అన్నట్టు ఏడుస్తావు. మళ్ళా మీ అత్త ఉన్నాను ఈ దినాలు చింతపండు తొక్కు మారిపోయిన బువ్వ ఇవే, ఇక ఆమె పోయినాక మళ్ళా కుషీలు ఉంటావు. అరే నువ్వు నీ తిప్పలు చెప్పుకొని ఏడిస్తే ఏడువు గానీ మా అత్తను మంచిగా చూసుకుంటారా, నువ్వు అనుకున్నట్లు ఏం కాదు అట్లా. నీకేం తెలియరాక, ఇంకా నువ్వు పెట్టిన గోసలు చెప్పుకుంటా మీ అత్త మీ ఊరోళ్ళతో కుషీలు ఉంటున్నారు. నిజమే అంటవారా, మా అత్త ఊర్లో అట్లా చెప్తుందంటవా. అవును నేను ఫోన్ చేసి అడుగుతా వార్తలు అయిపోయినాక.